నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున నాగార్జున బాబు, నాగ చైతన్య వాళ్ళిద్దరి బంగారరాజు సినిమా బాగుందండి. ముందు మాట, కళ్యాణ్ కృష్ణ కథా మాటలు దర్శకత్వం చేసిన కళ్యాణ్ కృష్ణతో నేను అన్నయ్య రామ్ చరణ్ సినిమా కోసం ఒక ఏడాది పైగానే సేల్ చేసేవాడు. అది అప్పుడు మెటీరియలైజ్ అవ్వాల అయితే మొదటి సినిమా బహుశా రామ్ చరణ్తో అయి ఉండేది అతనికి. కానీ నిజంగా ఆ కథ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా రాశాడు. అతని శక్తి సామర్థ్యాలు మాకు బాగా తెలుసు. నిన్న ఈ పాఠం చెప్పే ముందు కూడా కొన్ని ప్రశ్నలు అతనికి వేశాను, ఫోన్ చేసి నవ్వాడు. గురుగారు మీరు పెద్దవారు కదా, మీకు దొరుకుతూ ఉంటాయి అట్లా అని చెప్పి. ఏమైనా సత్యానంద్ ఒక సీనియర్ మోస్ట్ రైటర్ అండి, మా అందరికంటే పెద్దవాడు, అద్భుతమైనటువంటి సినిమాలు అందించినటువంటి మా సత్యానంద్ దీనికి కథనం స్క్రీన్ ప్లే రాశాడు. కాబట్టి ఎందుకు సత్యానంద్ అంత పెద్దవాడి సహాయం కావాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ సోగ్గాడే చిన్న ఆయన మీరు చూశారు, దానికి సీక్వల్ ఇది. దానికి సీక్వల్ అయినప్పుడు అదే మళ్ళీ నాగార్జున బాబు నాగార్జున బాబుతోనే కనుక అయి ఉంటే ఈ సినిమా ఇంత హిట్ అవ్వదండి. ఫస్ట్ థర్డ్ జనరేషన్కి వెళ్ళిపోయి ఆ బంగారరాజుకి మళ్ళీ ఒక బంగారరాజు మనవడగా పుట్టాడు అని ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందో అదే గొప్పది. వీళ్ళ మామగారింట్లో ఒక నాగలక్ష్మి అని ఒక పిల్ల పుట్టిందని చెప్పి మీరు గమనిస్తే ఓపెనింగ్లోనే హుక్ చేయటం అంటామండి, ప్లాంట్ అంటాం, ప్లాంట్ చేయటం అంటే విత్తేశాడు. ఏమని, వీళ్ళిద్దరికీ పెళ్ళైతే చాలా గొప్పగా ఉంటుంది కానీ అవటానికి చాలా అడ్డంకులు ఉన్నాయి అని మనకు అందించేశాడు. సో ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫస్ట్లోనే మనకి అందించాడు. దాంతోపాటు ఒక సోషియో ఫాంటసీ కదండి ఇది, ఒక ఆత్మ రావటం అంటే ఎముడికి మూడులో చిరంజీవి గారి పాత్ర దిగుతుంది, అలా రకరకాల సినిమాల్లో ఉన్నాయి, మీ అందరికి తెలిసిన సినిమాలే కాబట్టి అవన్నీ నేను చెప్పట్లేదు. అలా ఒక ఆత్మ కిందకు వచ్చి ఏం చేసింది, ఇంకోళ్ళ దాంట్లోకి వెళ్ళి ఆత్మ ఇంకోళ్ళ దాంట్లోకి వెళ్ళడం అనేది కొత్త పాయింట్ కాదండి. అందుకని ఇతను ఏం తెలివితేటలతో తీసుకున్నాడంటే లవ్ స్టోరీని సిక్వల్గా తీసుకున్నాడండి. అంటే ఈ బంగారరాజుకి ఈ నాగలక్ష్మికి మధ్య జరిగేటువంటి వైరం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి మొట్టమొదటే వాళ్ళ నాన్నగారి తర్వాత, వాళ్ళ తాత తర్వాత, వాళ్ళ ముత్తాత తర్వాత గ్రామానికి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అవ్వాలి అని అనుకుంది. కానీ ప్రెసిడెంట్కు ఉండే అంత డిప్లొమాటిక్ థాట్స్ ఆ క్యారెక్టర్కి లేవని మనకి ఉప్పందించారట. సో ఇద్దరికీ పడదు, చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పడదు. సో ఇద్దరికీ పడనటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలిసి పెళ్లి చేసుకుంటారు, చాలు కదా, ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి మీకు అక్కడ పెట్టాడు. మళ్ళీ ఇందులో ఒక అందం ఏంటంటే ఓపెనింగ్ షాటు బంగారరాజు అందులో వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతని ఆత్మ నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్ళిపోతున్నట్టు చూపించి ఆ స్వర్గలోకంలోకి పెట్టి, ఇక్కడ పిల్లలిద్దరు పుట్టిన తర్వాత సత్యభామ కూడా సత్యం కూడా అక్కడికి వచ్చేసినట్టు చూపించి, అక్కడ దేవతలను అడిగితే మీరు అక్కడ మానస దర్శనం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చూసుకుంటే మీ కింద ఏం కనపడుతుందో చూస్తారు అని చెప్పి పంపిస్తే అక్కడి నుంచి వాళ్ళిద్దరూ చూడటం అనేటువంటిది. ఇదేంటి నేను వచ్చేప్పుడు ఆ చిన్నాడు ఇదేంటి అని అంటే అక్కడ చాలా అందమైన మాట అండి. అంటే చాలామందికి తెలియనిది ఏంటంటే దేవతల కాలానికి మన కాలానికి తేడా ఉంటుంది. మన ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కలిపితే దేవతలకు ఒక పగలు, మన దక్షిణాయన పుణ్యకాలం అంతా కలిపితే దేవతలకు ఒక రాత్రి, మన సంవత్సరం అంతా కలిపితే వాళ్ళకి ఒక రోజు. అయినా కూడా మరి ఒకవేళ అతను ఇదైనాక ఎప్పుడు వెళ్ళిపోయింది ఆవిడ అనేది మనకు తెలియదు. అది కాకుండానండి ఆత్మలు వెంటనే కూడా వెళ్ళవండి. చాలాళ్ళు ఆ కుటుంబ సభ్యుల చుట్టూ అక్కడ తిరుగుతాయని హిందువులు నమ్ముతారండి, హిందూ ధర్మం అది. మనం ఎందుకు మనం ప్రతి సంవత్సరం ఏడూరుకి తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ వాళ్ళందరికీ ఎందుకు ఏడూరు పెడతాం, మనం ఆ రోజు ఆ తిథి కలిసి వచ్చేలాగా చూస్తాం. కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అలా కూడా లేటుగా వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తూ మళ్ళీ సొగ్గాడే చిన్న ఆయనలాగా ముందు బంగారరాజు క్యారెక్టర్ కిందకి దిగేసి ఆత్మ, ఆ వెనకాల సత్యభామ పాత్ర సత్యం కూడా కిందకి దిగేసి వాళ్ళిద్దరూ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటా, ఇది మాత్రం దాంట్లో లాగానే అందులో తమ్ముడు
మరి నాగార్జున బాబు కొడుకు దాటిలోకి వెళితే ఇక్కడ మనవడ బాడీలోకి వెళుతున్నాడు అనేది మనకి ఇక్కడ చూపించారు. దానికోసం తెలివితేటలతో స్క్రీన్ ప్లేలో ఏం చేసుకున్నారు, ఈ రాము పాత్ర బంగారాజు కొడుకు పాత్రని అమెరికాలో డాక్టర్గా అక్కడికి పంపించేసి అతని భార్య కూడా చనిపోయిందని చెప్పేసి అతను ఒంటరిగా అక్కడ ఉంటున్నాడు. చిన్నప్పుడు తండ్రిని మిస్ అవుతూ పెరిగినటువంటి, అంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన బిడ్డ వేరేగా ఉంటాడు, ముసలాళ్ళ దగ్గర పెరిగిన బిడ్డ వేరేగా ఉంటాడు, అసలు ఎవరు కాకుండా బయట వాళ్ళ బాబాయ్ దగ్గర ఇంకెవరో వాళ్ళ దగ్గర మామయ్య దగ్గర వాళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు వేరేగా పెరుగుతారండి, ఇగ్నోర్ అవ్వబడతారు ఆ పిల్లలందరూ కూడా. అట్లా అలా పెరిగిన ఈ బంగారరాజు క్యారెక్టరు, అంటే ఇది టోటల్ టు బీ ఫ్రాంక్ ఇట్ ఈజ్ ఎ షో ఆఫ్ నాగచైతన్యం. నాగచైతన్యంతో ముందు మాస్ క్యారెక్టరు ఒకటి రెండు చేశాడు, బట్ ఎంత బాగా ఆ సినిమాలు ఆడినయో లేదో నాకు తెలియదండి. బట్ ఇది చాలా బాగా ఆడి ఉండి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే హార్ట్ టచింగ్గా ఉంది ఒకటి, రెండు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు నాగచైతన్యం కూడా. చాలా ఎదిగాడు అతను కూడా, చాలా ఎదిగాడండి నటనలో. అంతే, నేర్చుకోవటం అభ్యాసం కూసు విద్య అంటారండి. అభ్యసించగా అభ్యసించగా మనకు అది డెవలప్ అవుతూ ఉంటుంది, మన శరీరంలో పెరుగుతూ ఉంటుందండి. దానికోసం ఏం చేశారండి, వీళ్ళిద్దరికీ పడనప్పుడు వాళ్ళిద్దరికీ పడటానికి అవకాశమైనటువంటి సీక్వెన్సులు చేసుకుంటూ వస్తూ నాగలక్ష్మిని తీసుకొచ్చి బంగారరాజుని ఇంట్లో పెట్టేటువంటి పరిస్థితిని ఒకటి క్రియేట్ చేసి, అంటే బొమ్మరిల్లో తను ప్రేమించిన అబ్బాయి ఇంట్లోకి వచ్చి ఉంటుంది హీరోయిన్, అలాంటి కండిషన్ ఏమి లేదు ఇక్కడ. ఏదో చుట్టపుచూపుగా పిలుపు మీద వచ్చి అక్కడ ఉన్నది. దీన్ని డైరెక్టరు స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ ఎట్లా వాడుకోవద్దాం అనుకున్నారు, ఒక అద్భుతమైన రొమాంటిక్ ఒక హాఫ్ ఎన్ అవరు మనందరినీ తరింపజేయడానికి పెట్టుకున్నారండి. నిజంగా వీరి వీరి గుమ్మడి పుండు అదిరిపోయిందండి ఆ సీన్. అట్లా గనక ఇంకొక రెండు మూడు సీన్లు, అంటే వెనకాలే ఆ బసవ బాబు వెనకాల పడతా అంటే, తర్వాత హీరో వెళ్ళి తీసుకొస్తా అంటే బసవ అని బంగారరాజు ఆపితే ఆగింది అది అని చూపించే సీన్లో, అది కాకుండా అక్కడ కూడా అట్లా ఇంకా రెండు మూడు నాలుగు ఈజీ అండి, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది కలం. తెర మీదకి వెళ్ళకముందు కాగితం మీదే ఉంటుందండి, కాగితం మీద అక్షరాలు అక్కడికి రావటమే కదా చిత్రానువాదం అంటే, చిత్రములుగా మారిపోవటం ఈ అక్షరాలు వచ్చేసి. కాబట్టి అది ఇంకొంచెం చేసుకుని ఉంటే ఇంకా ఒక మార్క్ అండి. మీకు చాలాసార్లు చెప్తా, రామారావు గారు నన్ను 59కి 60కి ఎంత తేడా బ్రదర్ అని అడిగితే ఒక మార్క్ అండి అంటే, ఆ ఒక్క మార్కు తెచ్చుకున్నప్పుడు మేము ఫస్ట్ క్లాస్లో పేస అయ్యామన్నారు అని మీకు చెప్పాను నేను ఒక పాటలో. సో ఎప్పుడు కూడా డైరెక్టర్ అయినా స్క్రీన్ ప్లే రైటర్ అయినా ఆల్వేస్ ఆ ఒక మార్కు సంపాదించడానికి చూస్తూ ఉండాలండి. దానికి ఇక్కడ అవకాశం బ్రహ్మాండంగా ఉంది, దాన్ని చేసుకుని ఉండే పని అని ఒకటి అనిపించిందండి. రెండోదేమో ఇకపోతే వాళ్ళు ఆయన వాళ్ళు బంగారరాజును మోసం చేస్తా అంటే లోపలికి వెళ్ళి కేకలేసి వాళ్ళని క్షమించిని ఇవన్నీ కూడా ఈ కథకు పెద్ద అక్కర్లేదండి. అలాంటివి లేకుండా వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లే కనుక తీసి ఉంటే ఇప్పుడు ఆడిన దానికంటే ఇంకా చాలా గొప్పగా, అంటే యూత్ కూడా వచ్చేస్తారు. మీకు చెప్పారు కదా 8 రకాల ప్రేక్షకులు ఉంటారు అని ఒక పాటల్లో చెప్పారు, మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆ పాటలు దొరుకుతుంది మీకు ఎక్కడో చోట. ఆ 8 రకాల ప్రేక్షకుల్లో చదువుకున్న పిల్లలు, చదువుండి కూడా మాస్ను మెచ్చుకునే పిల్లలని 2 రకాలు ఉంటారు యూత్. ఇందులో ఆ మాస్ అందరికీ ఇది నచ్చుతుంది, క్లాసు కొంత దూరం అవుతారు ఎందుకంటే వాళ్ళకి లవ్ ఇష్టం అండి, అది కావాలి. ఆ సీన్లు కనుక అద్భుతంగా రొమాంటిక్గా కనుక ఉండేటట్టయితే ఇంకొంచెం బాగుండేటువంటి అవకాశం ఉందండి. అలాగే దీనిలో నాటకీయ దృష్టికోణంలో చేశాడండి. నన్ను నేను కళ్యాణ్తో మాట్లాడింది అదే, నువ్వు యాక్చువల్గా నాటకీయ దృష్టికోణంలో కథ నడుపుకుంటూ వచ్చి సడన్గా స్వర్గం నుంచి బంగారరాజు ఆయన భార్య ఇద్దరు చూస్తున్నారు, అది వాళ్ళు నేరేట్ చేస్తున్నట్టు ఫీల్, లేదు సార్ కింద జరుగుతుంది వాళ్ళు చూస్తున్నట్టేను అని. అప్పుడైతే అది సర్వసాక్షి దృష్టికోణం అవదు, అది కూడా నాటకీయ దృష్టికోణంలో భాగమే అవుతుంది అని నేను క్లారిఫై చేసుకున్నా అతను. అతను ఏమనుకున్నాడు, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టికోణం అంటాం మనం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేది ఆడియన్స్కి డైరెక్ట్గా చెప్తేనేమో సర్వసాక్షి దృష్టికోణం అవుతుంది, పక్క పాత్రకు కనుక ప్రధాన పాత్ర చెప్తే ఉత్తమ పురుష దృష్టికోణం అవుతుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం.
కాబట్టి వాళ్ళు చూస్తున్నారు తప్ప వాళ్ళు ఏమీ చెప్పరు. పైనుంచి ఒక దేవతలు చూస్తున్నట్టుగా అలా చూస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి కొంత అడ్వాంటేజ్ తీసుకున్నాడండి, ఎందుకంటే బంగారాజు కిందకు వస్తే స్వర్గంలో ఉన్న ఆవిడకి ఇక్కడి నుంచి డైలాగులు పెట్టి మరి అది ఏంటయ్యా అంటే ఏదో గురుగారు మీరు పెద్దవారు చిన్న అడ్వాంటేజ్ డైరెక్టర్గా తీసుకున్నారు నేను అన్నాడు. ఎస్, కొన్ని అడ్వాంటేజ్లు మనం తీసుకుంటాం. వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్. ఎందుకంటే ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ దాన్ని అలా వెళ్ళిపోతుంది. వీళ్ళ ప్రేమని డెవలప్ చేయడం కోసం ఇద్దరు పెద్దవాళ్ళు తాపత్రయపడుతున్నారు అనేటువంటి ఎలిమెంటు అందరికీ నచ్చి తీరుతుంది. అందుకే సినిమా నచ్చిందండి అందరికీ. బంగారాజు నచ్చటానికి అంత కరోనా స్టార్ట్ అయిపోయిందని తెలిసినా కూడా ధైర్యంగా రిలీజ్ చేసి నాగార్జున బాబు ఈ సినిమాని లాభాల వైపు నడిపించుకోగలిగాడు అంటే సినిమాలో దమ్ము ఉంటే ఎంత తెగించైనా థియేటర్కి వచ్చి చూస్తారు. అసలు థర్డ్ వేవ్ కనుక అంత తొందరగా మొదలెట్టి ఉండకపోతే ఇదే సినిమా ఇలాగే ఇంకా ఇంకెక్కువ చాలా చేసి ఉండేదని నా విశ్వాసం అండి. లెవెన్త్ అవర్లో భాగంగా మీరు చూసుకుంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ హాఫ్ అంతా కంఠస్వరం అంటాం, టోన్ ఆఫ్ ది ఫిలిం ఏంటి, వైలెన్సా, కామెడీయా, కన్నీళ్ళు పెట్టించాడా, ఏం చేస్తున్నాడు అంటే టోన్ ఆఫ్ ది ఫిలిం కంఠస్వరం ఇక్కడ హాస్యమేనండి. చాలా నవ్వించారు ఆ పెద్దవాళ్ళు కూడా. నాగార్జున బాబు బంగారాజు పాత్రలో కూడా అద్భుతంగా నవ్విస్తూ, వీళ్ళిద్దరూ కూడా నవ్విస్తూ, చిన్నాళ్ళు కూడా నవ్విస్తూ ఉందండి. సెకండ్ హాఫ్కి వచ్చిన కొద్దీ ఏమైందంటే కంఠస్వరం మారిపోయి ఒక చిన్న తెలియని క్రైమ్ థీమ్లోకి కంఠస్వరం మారిపోయిందండి. ఎందుకంటే ఆ సంపత్ పాత్ర ఉంటుంది సోగ్గడే చిన్నాయిలో, అతను పగబట్టి ఆ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుని ఈ బంగారాజులోకి ఇతను ఆత్మ వెళ్లకుండా చేయాలి అనగానే విషమ పరిస్థితిని క్రియేట్ చేశాడు. చేసి ఒక అద్భుతమైన రెండు ట్విస్టులు ఇచ్చాడండి అక్కడ. ఒకటేంటంటే, ఈ ప్యాకెట్ కనుక వాడు తీసుకుంటే, ఇది తీసుకున్నాక అతని శరీరంలోకి బంగారాజు వెళ్ళాడని మనం నమ్మించి హీరోయిన్ ఉంగరం దొరుకుతుంటే అందులో వెళ్ళిపోయాడన్న టెన్షన్ని తర్వాత ట్విస్ట్గా చూపించాడు. అలాగే రావు రమేష్ గారి పాత్రలో కూడా ఒక అద్భుతమైన ట్విస్ట్గా చూపించాడు, అంటే వాళ్ళతో కలిసిపోయాడని. మొదటి భాగంలోనూ గుడికి సంబంధించింది, రెండో భాగంలోనూ గుడికి సంబంధించింది. అక్కడ బంగారు నగలు, ఇక్కడ అక్కడ ఏదో వజ్రాలు అవి దొరుకుతున్నాయి అనేటువంటి ఒక పాయింట్ మీద వెళ్ళారండి దాని నుంచి కాపాడటానికి. ఎందుకంటే వీళ్ళ వంశం ఆ గుడిని కాపాడుకోవాలి, బంగారాజు ఉంటేనే కాపాడగలడు, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నాడు కాపాడవలసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఈయన నాశనం చేసేస్తారు ఇక గుడి తాలూకా అంతా కూడా. దానిలో క్షుద్ర విద్యలు తెలిసిన వ్యక్తిని చేసుకోవడం కోసం అద్భుతమైన ట్విస్ట్, నేను పెళ్లికి రాలేను రా అన్నటువంటి రెండో నాగార్జున బాబు పాత్రని రప్పించి బంగారాజు ఎలా హెల్ప్ చేయగలడు చిన్న బంగారాజు కనుకుంటే తన కొడుకు బాడీలోకి వెళ్ళిపోయి అతనికి హెల్ప్ చేస్తా కాసేపు ఇటు చాలా ఆడుకున్నాడండి డైరెక్టర్, ఆడుకుంటున్నారు స్క్రీన్ ప్లేతో, కాసేపు ఇందులోకి వెళ్తా కాసేపు ఇందులోకి వెళ్తా అద్భుతంగా. ఎందుకంటే ఈ బంగారాజు క్యారెక్టర్ మాస్ క్యారెక్టరండి, తాత లక్షణాలే, అతను కొట్టగలడు అతనిలోకి వెళ్ళక్కర్లా. కానీ మనకు మళ్ళీ కంఠస్వరాన్ని అక్కడ ఎంటర్టైన్మెంట్లోకి తీసుకెళ్ళడం కోసం అటు ఇటు మారత అవన్నీ చేసుకుంటూ వచ్చేసేసి ఒక అద్భుతాన్ని సృష్టించాడండి. ఇదే ఒకే ఒక లెవెన్త్ అవర్ ఏంటంటే, ఆ మిగతా సీన్లు అవన్నీ వేస్ట్ చేసుకునే కంటే ఆ లవ్ సీన్లే కనుక ఇంకా అడాప్ట్ చేసుకుని ఉంటే బాగుండేదన్న ఒకే ఒక లెవెన్త్ అవర్ మాత్రమే దీంట్లో ఉంది. చివరికి సత్యబామ బాగా సత్యమ్మ బంగారాజు వీళ్ళకి కనపడేలాగా వరం పొంది, వాళ్ళకి కనపడి ఆ కొడుక్కి మనవడికి కనపడి ఇక మేము రావురా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు శివైక్యం పొందటం, శివుడి దగ్గరికి మళ్ళీ అలా శివుడి ద్వారా వాళ్ళ స్వర్గానికి వాళ్ళు చేరటం లేకపోతే శివలోకానికి వెళుతున్నారు. ఎందుకంటే ఆ గుడిని అంత కాపాడి అదంతా రక్షించారు కాబట్టి అలా వెళ్ళిపోయినట్టు చూపించారండి. సినిమా చాలా బాగుంది, ఓటీటీలో ఉంది, చక్కగా చూడండి. G5లో నేను చూశాను దాన్ని, అద్భుతంగా ఉంది పెర్ఫార్మెన్స్. ముఖ్యంగా నాగార్జున బాబుని కొన్ని క్లోజుల్లో చూస్తాంటే నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు కళ్ళతో నటించేవాళ్ళు అండి. మేము ఆ రోజుల్లో రామారావు అభిమానులు అయినా ఆయన అనేవాళ్ళం ఈ బలి నటిస్తాడు కళ్ళతో అని. అలా నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని చోట్ల ఆయన కళ్ళతో నాగార్జున బాబు ఎక్స్ప్రెషన్లో చూడగానే ఒక అద్భుతంగా
ఎక్కడ పోతుందండి రక్తం, రక్తం వస్తుంది అట్లా, ఆ బాడీలోకి ఆ జీన్స్ వస్తాయి. అద్భుతంగా నటించాడు నాగార్జున బాబు, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్కి కారకుడు అయ్యాడు ఆయన. అలాగే బంగారరాజు మాస్కి, చిన్న బంగారరాజు మాసు కారకుడయ్యాడు, మా సత్యానందని, కళ్యాణ్ కృష్ణని, ఈ నిర్మాతల్ని అందరినీ కూడా అభినందిస్తూ, నటీనటులందరినీ కూడా అభినందిస్తూ, సినిమా చూడండి, ఆదరించండి, ఎందుకంటే మీకోసం అహర్నిశలు శ్రమించే సినిమా వాళ్ళ మేము, మమ్మల్ని మీరు అందుకే అభిమానిస్తారు మాకు తెలుసు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.